నమస్తే అండి గురువు. నమస్కారం గురువు గారు. ఈ జూన్ 25న త్రిపుష్కర యోగం ఉంటుంది అంటున్నారు, సో ఎటువంటి నియమాలు పాటించాలి? తప్పకుండా అమ్మా. వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. త్రిపుష్కర యోగం. యోగము అంటే ఏంటంటే గ్రహాల యొక్క కలయిక అని అర్థం. అంటే 2 or more ప్లానెట్స్ కంజంక్షన్ ఈజ్ కాల్డ్ యోగా అంటారు. అంటే ఇక్కడ త్రిపుష్కర యోగం అంటే ఏంటంటే ఒక తిథి, ఒక వారము, ఒక నక్షత్రము కలయిక, దాన్ని త్రిపుష్కర యోగం అంటారు. అంటే త్రిపుష్కర యోగం అంటే ఏంటంటే ఆదివారం మంగళవారం కానీ శనివారం కానీ, అంటే ఆదివారం అయి ఉండాలి, మంగళవారం అయి ఉండాలి, శనివారం అయి ఉండాలి. అలానే మనకి విదియ, సప్తమి, ద్వాదశులు ఉండాలి. అంటే ఆ రోజున విదియ కానీ సప్తమి కానీ ద్వాదశి కానీ ఉండాలి. అలానే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రం ఉండటం ఒకటి. అలానే పునరసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు ఉండాలి. అలా ఉంటే దాన్ని త్రిపుష్కర యోగం అంటారు. మనకి ఈ 25వ తారీఖున ఆదివారం కావటం, సప్తమి కావటం, ఉత్తర నక్షత్రం యొక్క కాంబినేషన్ తోటి మనకి త్రిపుష్కర యోగం అని అర్థం ఏర్పడింది. ఈ త్రిపుష్కర యోగం వల్ల కొన్ని నియమాలు ప్రత్యేకంగా ఆ రోజు పాటించి భగవంతుడిని ఆరాధన చేయాలి. ఇక్కడ అంటే ఇక్కడ ఆదివారమైంది అంటే సూర్యుడికి ప్రతీక అని అర్థం. ఉత్తర నక్షత్రమైంది, ఉత్తర నక్షత్రం కూడా సూర్యుడికి సంబంధించిన ప్రతీక. సప్తమి తిది వచ్చింది ఇక్కడ. ఇక్కడ సప్తమి అంటే ఏమిటంటే 7 అని అర్థం. భానువారం అంటే రవికి సంబంధించిన వారం, ఉత్తర అంటే రవికి సంబంధించిన నక్షత్రం. అంటే సప్త అశ్వముల మీద వెళ్ళేవాడు ఎవరంటే సూర్యభగవానుడు. అంటే సప్తమి తిది 7కి సంకేతం. 7 ఏమిటి? 7 అశ్వాలు, సప్త అశ్వాలు. ఇక్కడ ఈ భానువారం అంటే ఏంటంటే సూర్యుడికి సంబంధించిన వారం, ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి అని అర్థం. అంటే ప్రత్యేకంగా ఆ రోజున ఉద్యోగపరంగా ఇబ్బందులు తొలగటానికి, ఆరోగ్యపరంగా బాగుండటానికి, అదృష్టం కలిసి రావటానికి సూర్యభగవానుని ఆరాధన చేయాలి. అంటే మనకి అష్టసామంత్రికం ప్రకారంగా పురాతన రోజుల్లో సన్లైన్ అనేవాళ్ళు, అంటే అదృష్టపరేఖ అనేవాళ్ళు. అంటే మనకి అష్టసామంత్రిక ప్రకారంగా సన్లైన్ ఉందా అని అడిగేవాళ్ళు. అంటే ఇప్పుడు యాదృచ్ఛికంగా చాలామంది మర్చిపోయారు ఈ పాయింట్ని. ఇది ఎప్పుడో మేము కొన్ని ఇంటర్నేషనల్ సభల్లో వాటిల్లో వీటిల్లో చర్చలు వేదికల్లో సన్లైన్ అని అదృష్టరేఖని మన అష్టసామంత్రిక పుస్తకాల్లో ఉంటుంది, పురాతన పుస్తకాల్లో. వాటిల్లో సన్లైన్ ఉందా లేదని అసలు యాక్చువల్ చూసేవాళ్ళు మొట్టమొదటి రోజుల్లో. అంటే 90, 80 కొన్ని మాకు ఇంటర్నేషనల్ సభలు జరిగేవి, గుంటూరు, విజయవాడ, అటు రాజమండ్రి అటు. అయితే ఆ సభల్లో ప్రతి వాళ్ళు ఆ సన్లైన్ గురించి పెద్ద వ్యాసాలు రాసేవాళ్ళు. అంటే అదృష్టపరేఖ ఉందా లేదని. అంటే రవి యొక్క రేఖ అంటే ఏంటంటే ఉద్యోగపరంగా ఉంటేనే డబ్బు వస్తుంది అని అర్థం. అంటే ఉద్యోగం బాగుండాలి కదా, ఉద్యోగం బాగుంటే, ఎంప్లాయ్మెంట్ అనేది బాగుంటే డబ్బు వస్తుంది అని అర్థం. అలాగా ఈ 3 కలిసిన రోజున త్రిపుష్కర యోగం అంటారు. అంటే 3 అంటే ఇక్కడ 3 అని అర్థం. అంటే ఒక తిది, ఒక వారము, నక్షత్రము కలిస్తే 3 కలిసినయి అని అర్థం. అంటే ఒక యోగం వస్తుంది. ఇక్కడ వాస్తవంగా పుష్కరము అంటే ఏంటంటే 12 అని అర్థం. మనకు పుష్కరాలు వస్తాయి చూసారా, 12 సంవత్సరాలకు వస్తుంది. ఈ మధ్యన కాలంలో పుష్కర పంచాంగం అని కూడా విడుదల చేశారు. అంటే 12 సంవత్సరాల పంచాంగం ఉంటుంది అని అర్థం. అలా అంత ఎఫెక్టబుల్గా ఉంటుంది ఇది, ఆ యోగం అనేది. ఈ త్రిపుష్కర యోగంలో ఈ కాంబినేషన్ ఉంటే త్రిపుష్కర యోగం అంటారు. ఆ రోజున ఏంటంటే ఉపవాస దీక్ష చేయాలి. నియమాలు: ఉపవాసం చేయటం, తలస్నానం చేయటం, తలస్నానంతో పాటు తలస్నానం చేసిన తర్వాత ఉపవాసం చేయటం, సూర్యుడి యొక్క ఆరాధన చేయటం. అంటే ఉషాఛాయా సమేత సూర్యనారాయణ స్వామి అని అర్థం. సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? ప్రాతకాలంలో ఆ రోజున ఉపవాస దీక్ష చేసి సూర్యుడు సంబంధించిన చాలామంది కూడా కొన్ని దేవాలయాలు, అరసవల్లి అలాంటి క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు
తప్పేం లేదు, వెళ్ళచ్చు, సూర్యభగవాను ఆరాధన చేయొచ్చు. కానీ వెళ్ళలేని స్థితిలో మన ఇంట్లో ప్రత్యేకంగా ఏంటంటే సూర్యుడికి ఆరాధనతోటి గోధుమ రవ్వతోటి నైవేద్యం పెట్టాలి. అంటే సూర్యభగవాను ఆరాధన చేయాలి. సూర్యుడి యొక్క ప్రతిమ ఉంటుంది, ఆ ప్రతిమకి మనం అష్టోత్తరంతో సూర్యుడు సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేయటం ఒకటి, అలానే ఆ రోజున గోధుమలు దానం చేయటం కూడా చాలా మంచిదే. అలానే ఆ రోజున గోపూజ చేయాలి. అంటే ఏదైనా సరే గోపూజ మనకి ప్రత్యక్షంగా ఇంటి దగ్గరికి వస్తే గోవుకు పూజ చేయటం, అంటే గోవులో ముక్కోటి దేవతలందరూ ఉంటారు, అంటే గోపూజ చేయటం, లేకపోతే ఆ గోవులు దొరకకపోతే వెండి గోవు తీసుకొచ్చి గోపూజ అనేది చేయాలి. అలానే గోధుమ రవ్వతోటి, అంటే సూర్యుడికి గోధుమలు అంటే ప్రీతికరం, గోధుమలతోటి ప్రసాదం చేయటం, అలానే జిల్లేడు సమిధులతో హోమం కూడా చేయటం మంచిది ఆ రోజున. అంటే ఆ హోమం చేయటంతో పాటు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సన్స్టోన్ శివలింగం అని ఒకటి ఉంటుంది, దానికి సూర్యపాశుపతాస్ రుద్రాభిషేకం చేసుకుంటారు. అంటే ఓం సూర్యాయ నమః అనుకోవచ్చు, పంచామృతాలు అలా వేస్తూ పండరసాలతో అలా వేస్తూ సూర్యుడి మీద ఓం సూర్యాయ నమః అనుకోవచ్చు, లేకపోతే సూర్యపాశుపతాస్ రుద్ర వేదం వచ్చిన వాళ్ళు అలా చదువుకోవచ్చు. అంటే ఆ రోజు చేయాల్సిన ఈ నియమాలు చేయాలి. ఈ నియమాల్లో ముఖ్యంగా ఫస్ట్ నియమం ఏంటంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఎలా ఉండాలి? ఏదో అల్పాహారాన్ని తీసుకోవాలి, అది కూడా గోధుమ రవ్వతో చేసింది అల్పాహారం తీసుకోవాలి. అంటే సూర్యుడికి ప్రీతికరం కాబట్టి భోజనం భుజించకూడదు. నేల మీద పడుకునే వాళ్ళు కూడా పడుకోవచ్చు, కానీ కుదరని పక్షం ఇప్పుడు అంతా కూడా అది వాళ్ళకి రోగాలు, దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కాబట్టి మంచం మీద పడుకుంటారు, దానిలో కొంత ఎగ్జంప్షన్ అనుకోండి కాసేపు. అయితే ఏంటంటే గోధుమ రవ్వ ప్రసాదం ఒకటి, సూర్యుడి యొక్క ఆరాధన, ఓం సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవాలి. అంటే సూర్యగాయత్రి మంత్రం ఉంటుంది, ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాతు, అలానే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాపజ్ఞనం ప్రణతోస్మి దివాకరం. అంటే సూర్యుణ్ణి గోవుని ఆరాధన చేయాలి. ఇది ఇంపార్టెంట్ విషయం. ఇది అంటే సూర్యుడి యొక్క అష్టోత్తరాలు, సూర్యుడి యొక్క స్తోత్రాలు పారాయణం చేయటం, సూర్యుని భక్తి శ్రద్ధలతో కలవటం, గోధుమలు దానం చేయటం, సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల ఏంటంటే వృత్తిపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి వాళ్ళకి. అంటే ఉద్యోగపరంగా అనుకోవచ్చు, ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. సూర్య నమస్కారాలు చేస్తారు చక్కగా, సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, ఒక ఎక్సైజ్ అది. ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే త్రిపుష్కర యోగంలో అన్ని రాశుల వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా సూర్యుని ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే ఎర్రని వస్త్రాలు ధరించడం కూడా చాలా మంచిది ఆ రోజున, ఆ ఒక్కరోజు. అంటే సూర్యుడు రక్తవర్ణం రక్తగంధంలో ఉంటాడు, అంటే ఎర్రని వస్త్రాలు ధరించడం చాలా మంచిది. అలాగా ఎర్రని వస్త్రం ధరించాలి, ఎర్రని కుంకుమ ధరించడం మంచిది. అంటే కుంకుమ అంటే ఎర్రగానే ఉంటుంది, కానీ కల్తీ మధ్యన వచ్చినాయి కదా, ఎరుపు లేకుండా కూడా రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు. అలాంటి ఎర్రని కుంకుమ, ఎర్రని దుస్తులు ధరించడం ఒకటి, గోధుమ రవ్వతో నైవేద్యము, సూర్యుడి యొక్క ఆరాధన, అలానే ఇక్కడ ముఖ్యంగా గోధుమ పిండితోటి దీపారాధన చేయాలి. గోధుమ పిండి ఉంటుంది, రెండు ప్రమిదల్లాగా తయారు చేసి ఆవుని వేసి దీపారాధన చేయాలి. అంటే సూర్యుడికి ప్రీతికరమైనవన్నీ చేయాలి. ఆ రోజు సూర్యుడికి ఏదైతే ప్రీతిగా ఉంటుందో అవన్నీ చేస్తే మంచిది. ఆ మంచిది, ఎందుకంటే గోధుమ రవ్వ, తర్వాత గోధుమ పిండితోటి దీపాలు చేయటం, సూర్యుడికి ఇష్టకరమైన జిల్లేడు సమిధులతో హోమం చేయటం, సూర్యుడికి సూర్యపాశుపతాస్ రుద్రాభిషేకం సన్స్టోన్ శివలింగంతో, అంటే సూర్యుడికి ఏదైతే ఇష్టమవుతుందో అవన్నీ కూడా ఆ రోజు చేయటం అనేది మనకి ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి, అదృష్టం అనేది కలిసి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఒక్కరోజు ఆ నియమాన్ని పాటించవచ్చు, పాటిస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మహిళలు ఏమైనా సెపరేట్గా చేయాల్సిన అవసరం? మహిళలు కూడా ఇవన్నీ కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. అంటే మహిళలు కూడా ఉపవాస దీక్ష చేసుకోవచ్చు, చక్కగా సూర్యుని ఆరాధన చేసుకోవచ్చు, వాళ్ళ ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యం అనేది సకల ఐశ్వర్యం కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళని కూడా ఎర్రచీర కట్టుకోవచ్చు, తర్వాత వాళ్ళు ఏదైతే సూర్యుని యొక్క ఆరాధన చేయటం, ఉపవాస దీక్ష ఉండటం, అంటే ఉపవాస దీక్ష చేసేటప్పుడు మటుకు గోధుమానికి సంబంధించిన రవ్వ కానీ గోధుమలతో చేసిన ఏదైనా పదార్థాన్ని మాత్రమే తినాలి ఆ రోజున. అలాంటి నేను అల్పాహారం తింటున్న ఇడ్లీ కానీ పూరి కానీ అలాంటివి తినకూడదు. గోధుమలతో చేసిన ప్రసాదం, అంటే గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం కానీ, గోధుమ రవ్వతో ఉప్మా కానీ,
ఇప్పుడు బీపీ షుగర్ ఉంది కాబట్టి గోధుమ అన్నం వండుకుంటుంటారు. అది అన్నం కాదు, దాన్ని మళ్ళీ అన్నం అని అన్నం చేసుకోకూడదు కాదు, గోధుమ రవ్వతో ఉన్న అన్నాన్ని భుజించవచ్చు మళ్ళీ, కానీ ఈ మామూలు రైస్తో తినకూడదు. ఏదైనా సరే గోధుమలను ఉపయోగించడం మంచిది అని చెప్పి మంచిది అదమ్. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే కొన్ని కష్టాలు కానీ ఐశ్వర్యం కానీ కలగటానికి అనేది ఆస్కారం ఉంటుంది. అంటే అది ప్రత్యేకమైన డే అది. అంటే సూర్యభగవాను మనం ఎంత ఆరాధన చేస్తే అంత మంచిది ఆ రోజున, మనకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, త్రిపుష్కర యోగం అంటే ఏంటి, ఎటువంటి నియమాలు పాటించాలి, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.